नमस्ते वेलकम टू एस90 वीडियोस बुलेटिन नो मुंदुगा हेडलाइन्स चूद्दाम। స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ మా గిరిజనుల తలరాతలు మారలేదు। భారతదేశపు కుమరిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి। లక్సెట్పేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా। नूतन डिग्री कलाशाल अत्यधिक विद्यार्थी कलाशाल प्रिंसिपल डॉक्टर राजेंद्र कुमार कदरी प्रांत गिरिजन जेएससी नायक रासक विनपमेमन सर राष्ट्र जनाभा दादापू 7% गिरिजन स्वातंत्री 76 संवसाली मा गिरिजन तलरात मारे राज्य नेता गिरिजन आसज्योति डॉक्टर बीआर अंबेडकर पुण्यम अटू वो रासिन राज्यांगं द्वारा మాకు ఈ సమాజంలో హక్కు వచ్చింది। స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ పుణ్యమ అంటూ ఈ సమాజంలోకి ఒక్క అడుగు ముందుకేశాము। గిరిజన జాతి ఈ సమాజంలోకి రావడానికి వందల సంవత్సరాలు పట్టింది। ఇప్పుడిప్పుడే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కేవలం 0.5% బలపడుతున్న తరుణంలో మా జాతికి నిరాశకు గురిచేస్తున్నారు। ఈ సమాజంలో మా గిరిజన జాతికి మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతుందని ఈ ప్రభుత్వాలు వచ్చి మా తలరాతలు మారలేదు। కనుక మా ప్రాంత గిరిజనుల స్థితిగతులు తెలిసినటువంటి వారిగా తమరు ఇటివలనే ప్రభుత్వం వారు ఎస్టి జాబితాలో బోయ వాల్మీకిలను చేర్చాలని జీవో నెంబర్ 52 ను విడుదల చేశారు। తమరు మీ పై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి బోయ వాల్మీకి కులాలను ఎస్టి జాబితాలో చేర్చే ప్రతిపాదనను జీవో 52 ను రద్దు చేయాలని తమరి ద్వారా కోరుచున్నాము। ఇట్లు కదిరి జేఎస్సీ నాయకులు ఈ కార్యక్రమంలో కిష్టా నాయక్ ఆనంద్ నాయక్ ఎస్టి మరియు एससी मीटिंग कमिटी राम प्रसाद नायक गोपाल नायक नरसिंहलु नायक सीनु नायक चलपति नायक पीएन थांडा आंचु नायक रमणा नायक नारायण नायक गिरिजन नायक पाल्गोन्नारु। इतर कुल अंश याब रू जीवन कंटे रद्द चेयर मैं जेएससी जॉइंट एक्शन कमिटी आध्यों में निरसन कार्यक्रम से राष्ट्र प्रभुत्व अभी परस्थित कष्ट सुखा काबटी गिरीजन की अरवि दूर का सामाजिक दूर का अन्नी रकल दूर में उतू प्रभु कलरासने काबटी मक कापड़कूसर्भ में डिमेंड इलांट प्रमाण से दशावारी उद्यम से पड़ता हेच्चिस्ट। కలకిరి పట్టణం నందు ఎస్ఐ సిఐ వైఎస్ఆర్ విద్యార్థి భాగం నాయకుడు మలతోటి నరేష్ ఆత్మరెండో భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు గాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రైల్వే బ్రిడ్జ్ నుంచి కలకిరి క్రాస్ రోడ్ దాకా భారీగా పెద్దెత్తున నినాదాలు చేస్తూ ప్రతిజ్ఞ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జవేరీ భాయ్ లార్డ్ భాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు। ఇతర ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్ర అనంతరం సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడైన ప్రముఖుడిగా పేరొందారు। హైదరాబాద్ జూనాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది। ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్ట పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో తిరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారు। బాల్తోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు। లక్సెట్పేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఆమె ఎన్నో సంస్మరణలు చేశారని ఆమె సేవలను కొనియాడారు। లక్సెట్పేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఆమె ఎన్నో సంస్మరణలు చేశారని ఆమె సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం లక్సెట్పేట మండల వైస్ ఎంపీపీ దేవేంద్రరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ నవాబ్ ఖాన్ ఎస్ఎస్ఎల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ గుత్తికుంట శ్రీధర్ పెట్టం శ్రీను మూల లచ్చన్న దమ్మ నారాయణ కిషన్ గుండ శ్రీనివాస్ షఫీ రాజు రవి తదితరులు పాల్గొన్నారు। వారి తండ్రి గారైన నెహ్రూ గారి ఎంబడి కొట్లాడడం దేశానికి స్వాతంత్రం
తీసుకొచ్చేట్లు ఆ పిన్న వయసులోనే ప్రధాన పాత్ర పోషించిన మహిళ ఉక్కు మహిళ మరి అప్పుడు కూడా సెక్యూరిటీ తన వెంబడి ఉంటూనే వారికి మరి మట్టి కర్పించడం జరిగింది బుల్లెట్లతోని 32 36 బుల్లెట్లతోని వారి శరీరానికి జలడ పట్టినట్టు కొట్టి చంపేయడం జరిగింది ఒక ప్రధానమంత్రి కు చంపేయడం అంటే ఆ రోజు ప్రతి బీద బడుగు వర్గాలు ఏడ్చి కొన్ని రోజులు దాకా అయితే మనుషులు గాలేదు అలాంటి మహిళ మళ్ళ మనకు పుట్టలేదు పుట్టది కూడా ఎందుకంటే బీద ప్రజల ఆశా జ్యోతి దళిత గానివండి మైనారిటీల గానివండి మంచి ఒక పొజిషన్ చూడాలని ఆమె ఆశ ఉండే కానీ ఆ రోజు కూడా కాంగ్రెస్ లో కోవట్లు ఉండే ఈ రోజు కూడా కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారు మరి వాళ్ళు ఉన్నంత సేపు ఇలాంటి జరుగుతూ ఉంటాయి మరి దీని కరికట్టే బాధ్యత మన కార్యకర్తలందరూ తీసుకొని మరి ముందుకు పార్టీకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలలో అత్యధికంగా విద్యార్థులు చేరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన హరిజన గిరిజనులు బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున ప్రతి గ్రూప్ లో అదనంగా 20 సీట్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను నియోజకవర్గ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివేదిక పంపినట్లు తెలిపారు. పేద విద్యార్థులైన వారికి వారి సౌకర్యార్థం విద్యార్థులు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ప్రిన్సిపల్ రాజేంద్ర కుమార్ తెలిపారు. విద్యార్థుల యొక్క అడ్మిషన్ల ప్రభంజనం కొనసాగుతూ ఉంది. దీని ఫలితంగా సీట్ల కొరత ఏర్పడకుండా ఉండేదానికోసం ప్రతి సెక్షన్లను అదనంగా 20 సీట్లు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను తయారు చేసి పంపిస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అత్యధిక మంది విద్యార్థులు హరిజన గిరిజన చెంచు వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థులు కావడం వల్ల ప్రభుత్వ హాస్టల్ వసతి అబ్బాయిలకు అమ్మాయిలకు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందువలన దీనికి సంబంధించిన ప్రతిపాదన తయారు చేసి స్థానిక మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్లో మంచిర్యాల ఆర్టీసీ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలు అవగాహన కల్పించారు. అనంతరం నాట్యాలు నృత్యాలు వేసి ప్రజలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కార్తీక మాసంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దేవాలయాలైన వేములవాడ, కొండగట్టు, వరంగల్ అలాంటి ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారి కోసం మంచిర్యాల డిపోలో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, మరియు యువకుల దగ్గర లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వారికి ప్రత్యేక అవకాశం ఉందన్నారు. ఈ ట్రైనింగ్ అనంతరం వెహికల్ లైసెన్స్ లో ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గోరంట్ల మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఏఐటీయూసీ పవర్లూమ్ కార్మికులు అంతకంతకు కొనసాగుతున్న జీతాలు రెక్కలు ఆడితే గానీ డొక్క నింటని పరిస్థితి, కొన్ని సంవత్సరాల నుండి అదే ఇళ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. కొద్దిపాటి కూలీలతోనే జీవనం సాగిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పవర్లూమ్ కార్మికులను గుర్తించి ప్రభుత్వ మండల అధికారులు పవర్లూమ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు డివిజన్ కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అరుణ్ కుమార్ రెడ్డి, మండల కార్యదర్శి సుధాకర్, మండల సహాయక కార్యదర్శి సురేష్ బాబు, ఏఐటీయూసీ సభ్యులు జి రామకృష్ణ, టి మహేష్, టి చంద్రమోహన్ బాబు, పి శంకర్, వహిరి భాష మల్లికార్జున, వెంకటేష్, బాలాజీ ప్రసాద్, శివానంద, విష్ణు, చాన్ భాష శేషాద్రి, గోపాల 35 మంది సభ్యులు పాల్గొన్నారు.
పట్టాలి పౌర్లం కార్మికులకు వెంటనే పట్టాలి ఇప్పించాలి పౌర్లం కార్మికులకు వెంటనే పట్టాలి ఇప్పించాలి పౌర్లం కార్మికులకు వెంటనే న్యాయం జరగాలి పౌర్లం కార్మికులకు వెంటనే న్యాయం జరగాలి పౌర్లం కార్మికులకు వెంటనే గుర్తించాలి పౌర్లం కార్మికులను వెంటనే గుర్తించాలి పౌర్లం కార్మికులు వెంటనే గుర్తించాలి పౌర్లం కార్మికులు వెంటనే గుర్తించాలి పట్టాలు ఇప్పించాలి పౌర్లం కార్మికులకు వెంటనే ఇప్పించాలి పట్టాలు ఇప్పించాలి పౌర్లం కార్మికులకు వెంటనే ఇప్పించాలి నా సార్ వస్తాడు లోపలికి రావా అడగండి అడగండి జనం ఎక్కువ ఉన్నాం మేము శ్రీరామ్ సార్ అరుణ్ కుమార్ రెడ్డి భిన్నత్వంలో ఏకత్వం సమైక్యత సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా వెలుగొందుతున్న మన భారత జాతి ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిస్తూ అదే ఏక్తా దివాస్ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వసంత్ కుమార్ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసంత్ కుమార్ జాయింట్ కలెక్టర్ చేతన్ ఆర్డీఓ భాగ్యరేఖలతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రపంచ దేశాలకు స్ఫూర్తిని ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఈ రోజును భారత ప్రభుత్వం ఏకతా దివాస్గా పరిగణించి ఆయనను స్మరించుకోవడం అభినందనీయమన్నారు. 1875 అక్టోబర్ 31 గుజరాత్లోని నాడియార్లో జవేరిభాయ్ లాడ్భాయ్ దంపతులకు జన్మించిన సర్దార్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడుగానే కాకుండా స్వాతంత్ర్య అనంతరం స్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేశారన్నారు. 1875 అక్టోబర్ 31 గుజరాత్లోని నాడియార్లో జవేరిభాయ్ లాడ్భాయ్ దంపతులకు జన్మించిన సర్దార్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్య అనంతరం సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ముందుగా దేశ ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సభకు హాజరైన వారందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నేషనల్ యూనిటీ డే సెలబ్రేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. ఈ సందర్భంగా యూనిటీ రన్ అని మార్నింగ్ ఒక 5 కిలోమీటర్ల రన్ ప్రోగ్రామ్ లో కూడా మనం పాల్గొనడం జరిగింది. పోలీస్ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున అది ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఏకతా దివస్ ప్రతిజ్ఞ ఒకటి అందరూ కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారు. దీని ఆనవాయితీని అనుసరించి అందరూ కూడా ఒకసారి నిలబడి చెయ్య ముందు చాపి నాతో పాటుగా ప్రతిజ్ఞలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మన స్పందన కార్యక్రమం కొనసాగింపు జరుగుతుంది. దేశ ఐక్యమత్యం భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితం అవుతానని అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను
పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. జై హింద్. గాండ్లపేట మండల పరిధిలోని సోమయ్యరాజులపల్లి గ్రామ పంచాయతీలోని మునగల వాండ్లపల్లి నుండి కురుమాపిడి వరకు తారు రోడ్డుకై దాదాపు కంకరపరిచి 2 సంవత్సరాలు కావస్తున్న రోడ్డు వేయక ఇబ్బంది పడుతూ ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు కావడం జరుగుతుంది. ఈ విషయం మీద గ్రామస్తుల విన్నపం మేరకు వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దొనకొండ ఆనంద్ ఆధ్వర్యంలో మునగల వారిపల్లి నుండి కురిమామిడి వరకు దాదాపు 6 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి దాదాపు 6 కిలోమీటర్లు నడిచి అనంతరం మాట్లాడుతూ ఇక్కడ దాదాపు 10 పల్లెలు ఉన్నాయని వీరందరూ కంకర రాళ్ళు వల్ల పలు మార్లు ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి చాలామంది ఇబ్బందులకు పడుతున్నారని ఈ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని పలు స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి దృష్టికి ప్రజలు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దాదాపు కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఈ రోజు వాడుతున్నారు. సచివాలయాలన్నీ పూర్తిగా కేంద్రం నిధులతో కట్టినవే, రైతు భరోసా కేంద్రాలన్నీ కేంద్రం నిధులతో కట్టినవే. ఈ రోజు హాస్పిటల్లో నాదినాడి కింద మొత్తం అన్ని కొత్త హాస్పిటల్ కడుతున్నారంటే ఇవన్నీ కేంద్రం నిధులే. ఈ రోజు సిమెంట్ రోడ్లు కేంద్రం నిధులే, బలుపులు కేంద్రం నిధులే, ఈ రోజు కుళాయిలు కేంద్రం నిధులే, చివరకు జగనన్న కాలనీలు అన్ని చెప్పుకొని ఆ ఇళ్లకంతా 180,000 రూపాయలు పూర్తిగా కేంద్రం నుంచి వస్తా ఉంది. మరి అన్ని కేంద్రం నుంచి వస్తా ఉన్నాయి. ఇలా పెత్తనం ఏంటి అర్థం కావట్లా. మరి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పేవాడు డ్యాము కట్టిన వాడు గొప్పవాడా లేదంటే లస్కర్ అని ఆ డ్యాముకు ఎవరైతే ఓపెన్ చేసి నీళ్లు పారించేవాడు గొప్పవాడా అని. మరి ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ తెచ్చే నరేంద్ర మోడీ గొప్పవాడా, ఈరోజు డ్యామును ఓపెన్ చేసిన లస్కర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీ అందరికీ కూడా ప్రతి తలకాయ మీద ప్రతి కుటుంబం మీద 7 లక్షల రూపాయలు అప్పు చేశారు. మన ఇంటికి ప్రతి కుటుంబానికి 7 లక్షలు డబ్బులు వచ్చిందా మీరు ఎవరన్నా చెప్పండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మనకి ఇస్తున్నదంతా కూడా 89,000 రూపాయలు ఈ రోజు మన కుటుంబానికి వస్తే 7 లక్షల రూపాయలు ఈ రోజు అప్పు చేసినాడు. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో భాగమైంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అనేది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కొంతలో మేలని చెప్పొచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో భాగం కాకుండా పోయింటే ఈ రోజు శ్రీలంక లాగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా అప్పు తెచ్చినాడు. ఇవన్నీ పక్కన పెట్టే స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు దాదాపు ఇంత నిర్దాక్షిణ్యంగా రోడ్లన్నీ కూడా పట్టించుకోవాలన్న పరిస్థితులు లేడు. ఈ రోజు గడప గడపకు పోవాలనుకున్న కొన్ని ఊళ్ళకు పోలేన పరిస్థితి, ఎందుకంటే ఊళ్ళో నిలదీస్తారని ఆ యాపలకుంటకైతే ఆ చెరువు అంత ప్రొటెక్షన్ వాళ్ళు కడతారని ఆ ఊరికి పోలేని పరిస్థితి, కత్తివాళ్ళపల్లి పోలేని పరిస్థితి, మునోలపల్లి పోయే పరిస్థితి లేదు. ఈరోజు కురుమావిడి చిన్న గడపల్లి ఏ ఊరికి వచ్చినా కూడా ఆయన ఎవరన్నా కానీ తిరస్కరించడం తప్పితే ఆయన చేసిన మంచి ఒకటైనా ఉందని సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నా, కదిమేరు ప్రజలకు ఈ రోడ్లు ఇట్లే అద్దమానంగా ఉంటే ఈ రోడ్ల మీద దీక్ష చేపడతాం. దగ్గరలో ఈ రోడ్లన్నీ వేయించేంత వరకు కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా సోమయ్యరాజు గారి నాయకత్వంలో ముందరకు తీసుకొని పోతాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ముందరకు తీసుకొని పోతామని సత్యసాయి జిల్లా తరపు నుంచి మీ అందరికి తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. నమస్కారం. వచ్చే నెల 3న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట వడ్డేర సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న శ్రీ సాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వడ్డే వెంకట్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పుట్టపర్తిలో వడ్డేర సంఘం నాయకులు పల్లపు తిరుపతేంద్ర, మాజీ సర్పంచ్ నారాయణప్ప, కొత్త చెరువు పెద్దన రవి, చంద్ర తిరుపాలు, చెన్నకృష్ణ సర్పంచ్ కేశప్ప, వెంకటపురం నాగరాజు, భాస్కర్, మారెప్ప తదితరులతో కలిసి వడ్డే వెంకట్ మీడియా సమావేశం నిర్వహించారు.
వడ్డే వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షలకు పై చిలుకుగా వడ్డేర జనాభా ఉందని, స్వాతంత్ర్యం రాకముందు నుంచి అన్ని రంగాల్లో మన కులం గురవుతుందని వడ్డేర చిరకాల ఆకాంక్ష అయిన ఎస్టీ సాధన మన ధ్యేయమన్నారు. వడ్డేరలను ఎస్టీ జాబితాలో చేర్చే క్రమంలో గత ప్రభుత్వం సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి నిధులను కూడా కేటాయించిందని, ప్రస్తుతం సత్యపాల్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలు నిలిచిపోయాయని, సత్యపాల్ కమిటీని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వడ్డే వెంకట్ డిమాండ్ చేశారు. మనమేమనుకున్నామంటే వాస్తవం చెప్తారా, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పూర్వ విధులకుండా ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూర్వాలను వేసి ఘనక నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ రమణ పిటి గోపి మాట్లాడుతూ చేసిన సేవలకు ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించామని వారు తెలియజేశారు. మాస్టర్ రమణ, పిటి గోపి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ మా గిరిజనుల తలరాతలు మారలేదు. భారతదేశపు కుమరిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. లక్సెట్పేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా. నూతనంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలలో అత్యధికంగా విద్యార్థులు చేరుతున్నట్లు తెలిపిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.